ఇది కరోనా వైరస్ అంటారన్నమాట. ఇది చాలా బరువుగా ఉంటుంది, అంటే వైరస్ అంటే బరువుగా ఉంటుంది, అంటే బాగా బరువు ఉన్నది అనుకున్నారు. ఈ క్రిములలో కల్లా ఇది కొంచెం పెద్దదన్నమాట, కొంచెం పెద్దది. దేవుడిచ్చిన మహాకృప ఏంటంటే మామూలుగా సూక్ష్మజీవులని కంటికి కనబడమాట, భూతద్దాల్లో పెట్టుకొని చూడాలన్నమాట. అవి స్టెతోస్కోప్లో పెట్టి చూస్తేనే అవి ఎలా ఉన్నాయో ఏంటి అనేది అవి కనబడతాయి. అలాంటి దాంట్లో ఇది బరువైంది, తర్వాత పెద్దది. ఇప్పుడు మనకి ఎక్కడన్నా పడగానే కొన్ని శరీరంలోకి వెళ్ళిపోతాయి కదా, అలాగ వెళ్ళటానికి వీల్లేదు దీనికి. తుమ్మేమనుకో ఎక్కడ పడుతుంది? శరీరమే కణాలంటే తెలుసా మీకు? శరం మీద ఎంతమంది తెలుసు శరీరమే కణాలంటేని? చెమట పట్టుద్ది కదా, దారల్లా వచ్చిద్దా? దేవం స్తోత్రం. కొంచెం చెమట పట్టిందంటే ఎక్కడ లోపల శమ్మ బెజం ఉంది కాబట్టి మనకు శమట వచ్చిందని తెలుస్తుంది. కొంతమంది శమట పట్టిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ మనకి సన్న బెజాలు ఉన్నాయని మనకు తెలుసు. అందుకే ఓట వస్తుంది, అందులోంచి శరం వస్తుంది. అలాగే ఇది అందులోంచి వెళ్ళడానికి దీనికి శక్తి లేదనమాట. దేవం స్తోత్రం, హల్లెలూయా. ఇది కనుక దేవుడు ఎంత చిన్నదయ్యుండు ఉంటే అది ఏమయ్యేది మనకి? మన మీద తుమ్మినప్పుడు, మన మీద పడినప్పుడు అది ఏమయ్యేది అంటే లోపలికి వెళ్ళిపోయేది. అది వెళ్ళే శక్తి దానికి లేదు. రెండు, అది ఉన్న దాంట్లో కల్లా కొంచెం బరువైంది అనమాట. ఇప్పుడు కలరా, మలేరియా, డెంగ్యూ ఇలాంటివన్నీ ఏమవుతుంటాయి అంటే వివిధ రకంగా వచ్చేసి అయితే వెళ్ళిపోతుంటాయి మనకి. ఇది అలా వెళ్ళడానికి ఇది గాల్లో ఒకేసారి వచ్చేసి మనల్ని ఆవరించే శక్తి దీనికి లేదనమాట. కానీ గాల్లో ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలుసా? గాల్లో ఎంతసేపు ఉంటుంది ఎన్నమ్మా? గాల్లో 24 గంటలు ఉంటుంది, 24 గంటలు, 3 గంటలు ఉంటుంది గాల్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఎందుకు చెప్తున్నానంటే కనీసం మనమైనా జాగ్రత్తగా ఉంటే, మనమైనా జాగ్రత్తగా ఉంటే దేవుని స్తోత్రం. చాలామంది ఈరోజు ఏమంటున్నారంటే ఉంటే ఉన్నాం పోతే పోయాం. ఈ మాట ఎవరన్నా అన్నారా? మీలోనే ఎవరన్నా ఎప్పుడు అన్నావా? నువ్వు అన్నావా? ఎవరన్నా అన్నారా ఉంటే ఉంటే పోతే పోయామని? కొంతమంది అన్నారన్నమాట మాట. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు, ఇవ్వాలంటే ఉంటాం పోతే పోతాం, అయ్యేదేదో మనం ఏం చేయగలం అంటున్నారు. కానీ ఏదైతే 10 సార్లు మాట్లాడతామో అది జరగకపోదు. అందుకే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది గాల్లో ఎన్ని రోజులు, ఎంత టైం ఉంటుంది? 3 గంటల సేపు ఉంటుంది. ఇది గాలి ద్వారా మనము ఇది మనం సోకకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? మనం కళ్ళుకి మనం కళ్ళు గమనించట్లేదు ఎప్పుడు దాకా, కళ్ళద్దాలు పెట్టుకుంటలే, కళ్ళల్లో కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మనము ఎక్కువగా బయట ఉండడానికి ఎక్కువ ఇష్టపడకుండా ఉండడమే దీనివల్ల మనకు వచ్చే మేలు. దీని గురించి మనం జాగ్రత్త పడడం ఏంటంటే బయట ఎక్కువసేపు ఉండకుండా ఎక్కువ మన పరిసరాల్లో, మన ఇంట్లో, మన కుటుంబంలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ ఒక్కరు తప్పు చేసినా సరే కుటుంబం అంతా కూడా, ఇప్పుడు ప్రభుత్వం చెప్పట్లేదు కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయనే చెప్తున్నారు డాక్టర్లు. చాలామందికి వ్యాధి బాగా సోకి పెద్ద పెద్దవాళ్ళు రాజమండ్రిలో అక్కాలింటి దగ్గర ఒక పాస్ట్ గారు ఉన్నారు, వాళ్ళ కొడుక్కి కూడా వచ్చిందంట, కొడుక్కి కోడలికి ఇద్దరికి వచ్చిందంట. కింద నుంచి వాళ్ళ హాస్పిటల్లో ఉంటారంటే వద్దు మాకు హౌస్ ఉంది, మేము మేడ మీద ఉంటాం, మేము మా ఇంట్లో మా డాడీ మా మమ్మీ ఉంటారు, వాళ్ళ కింద పుల్లలు ఉంటారు, మేము పైపు పుల్లలు ఉంటాం అని చెప్పి వాళ్ళు అన్నీ వండి వాళ్ళకి బకెట్లో పెట్టి పైకి పంపిస్తున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాధి బారి పడడానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. అందుకని మనం కొంచెం జాగ్రత్తలైనా కాసేపైనా వింటే మనం ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోవడం, పిల్లల్ని ముద్దెట్టుకోవడం, పిల్లల ఇంటికి వెళ్ళిపోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, వీళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, వెళ్తే వాళ్ళకైనా ప్రాబ్లం రావచ్చు, లేకపోతే మీకైనా ప్రాబ్లం రావచ్చు. ఎవరింట్లో వాళ్ళు ఉంటే చాలా మర్యాదగా చాలా చక్కగా ఉంటుందని నేను మిగతా టైంలో గంట సేపు ప్రార్థన కూడా మానేయడం గల కారణం ఏంటంటే ఇది ఒకవేళ 4 వచ్చే ప్లేస్ ఇక్కడికి. ఇది ఎవరో ఒకరు వస్తారు, వస్తే కాదనలేం. నేనంటే జాగ్రత్తగా ఉంటా, మనం చేయగలిగేది ఏం లేదు. నిర్లక్ష్యం విలువ ప్రాణం ఖరీదు. ఒక్క నిర్లక్ష్యం విలువ కొన్ని ప్రాణాలు ఖరీదని చెప్పాలి. ఒక ప్రాణం కాదు, ఒకరితో పోవట్లేదు కదా ఇది. మాటలు ఏం చేయాలి అని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వచ్చే ఆనందం కామె అవి ఏమవుతుంది? అందులో ఏముంది? తుప్పరం ఉంది. అది ఎక్కడి నుంచి ఇక్కడ ఎంతసేపు ఉంటుంది? అది ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది, ఇటు అటు వచ్చే అవకాశం లేదు. ఇటు ఫ్యాన్ పెట్టి ఇక్కడ తుమ్మాను అనుకో, అప్పుడు ఏమవుద్ది? మొత్తం అందరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనము సామాజిక దూరత మనం పాటించాలి. వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక కనీసం 4 అడుగులు దూరంలో, 3 అడుగులు దూరంలో ఆల్సయ్యా మనసయ్యా సాపితే. అలాగే ఇంకా నెక్స్ట్ గాల్లో 3 గంటలు ఉంటుంది. నెక్స్ట్ పేపర్ మీద ఎంత టైం ఉంటుంది? పేపర్ మీద 3 గంటలు ఉంటుందంట.
అంటే ఏ పేపర్ అయినా మనం ముట్టుకుంటే ఆ పేపర్ ఎప్పుడు శానిటైజర్ బాటిల్ ఉంటే అంతమంది అయితే తెచ్చుకున్నాం ఆ బాటిల్ తెచ్చుకున్నాను. శానిటైజర్ ఎప్పుడు అవసరం చాలా. మీరు ఏం మొఖమాటాలో సిగ్గుపడో శానిటైజర్ కొనుక్కోవాలి, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకున్నా తెచ్చుకోవాలి. మీకు ఇంకా ఇబ్బంది అనుకుంటే ఒక 1000 రూపాయలు పెట్టుకుంటే లీటర్ 200 అంత పడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మామూలుగా అయితే నేను తెచ్చింది లీటర్ 250 రూపాయలు, అర లీటర్ 250 రూపాయలు, లీటర్ 500 అనమాట. మనకు 1000 రూపాయలు పెట్టుకుంటే 5 లీటర్లు వచ్చింది ఇప్పుడు, అంటే 200 పడింది లీటర్. అందుకని ఇలాగైనా ప్లాన్ చేసి తెచ్చుకుంటు. ఇప్పుడు అప్పుడే అయిపోయేది కాదు, ఇది ఎప్పుడు మన దగ్గర ఉండాలి, మన దగ్గర ఉండాలి. ఎందుకంటే చర్చి కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎవరన్నా మీ అందరికీ ప్రతిరోజు నేనే స్నానం చేయను కదా, దాంతో మీకే రాయడానికి, నేను కూడా రాసుకోవడానికి, అందరూ రాసుకోవడానికి కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నా దగ్గర శానిటైజర్ అయిపోయింది అనుకోప్పుడు నేను మామూలుగా కూర్చోబెడితే బాగోదు. మీకు వచ్చినప్పుడు అందరికీ కూడా శానిటైజర్ రాసుకోవాలి, మీ టెంపరేచర్ చూడాలి. దేవుడు అది కూడా ఇచ్చాడు మనకు వందనాలు. అంటే వచ్చిన వ్యక్తులకి టెంపరేచర్ ఎంత ఉందో చూసి మన సామాజిక దూరం పాటితే ఎవరికి కోసం మనం భయపడే పని లేదు. లేకపోతే వాళ్ళు ఏమంటారంటే ఏమీ లేకుండా ఇక్కడ చాలామంది ఆరాధన చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళ మీద మన మీద యాక్షన్ తీసుకునే ఒక ఆలోచన కూడా ఉంది. అందుకనే టెంపరేచర్ ఎంత ఉందో చూడాలి, శానిటైజర్ రాసుకోవాలి, ఎవరు మంచిని వాళ్ళే తెచ్చుకోవాలి, అలాగే కొంచెం సామాజిక దూరం పాటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇలాంటి పాటించుకుంటూ ఇక్కడే కాదు, ఇవన్నీ బయట కూడా చేయడానికి కోసం చర్చిలో కూడా అలవాటు చేస్తున్నారన్నమాట. అంతేగాని కొంత కొంపలే మునిగిపోతాయని కాదు. ఇంకోటి ఏ పేపర్ మీద సరే ఇది ఎంత ఉంటుంది, 3 గంటల సేపు మనం గబుక్కుమని పేపర్ తీసి గబుక్కుమని 4 మెసేజ్ పేపర్ తీసేద్దాం. ఎంతమంది డబ్బులు ఎక్కడ 4 మెసేజ్ ఆడతారు, డబ్బులు ఎక్కెట్టినప్పుడు ఎంతమంది 4 అసలు డబ్బులు ఎక్కటే పని లేకుండా పోతుందా, డబ్బులు ఎక్కడ 4 మెసేజ్ చేస్తాం, మన మామూలు ఎక్కడతాం అంటుకుపోతే ఏం చేస్తాం. అది నువ్వమ్మ అలవాటు ఉందా, దేవుని స్తోత్రం, అలవాటు ఉందా, అది లేకపోతే పని లేదు. దేవుని స్తోత్రం, క్యాషర్ ఉన్నాడు కానీ చూసుకుంటాకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనిషిని పెట్టుకుందయ్యా డబ్బులు లెక్కెట్టినాకి, ఇప్పుడు ఆ వానరం రాణి అమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. రాణిగా ఉండాలంటే యజమానుడు కావాలి మరి, అని యజమానుడే చూసుకోవాలి మరి. రాణిగా ఉంది కాబట్టి నేనే వానరమని అందనుకో, అన్నీ ఆమె చూసుకోవాలి, నాకేం సంబంధం అనుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని పేపర్ తీసినప్పుడు కానీ చేసినప్పుడు కానీ 4 గంటలు నేను ఒకసారి, అందుకే పేపర్ మీద 8 గంటలు ఉంటుంది, 3 గంటలు ఇంకా తర్వాత పేపర్ మీద 3 గంటలు తర్వాత రాగి వస్తువుల మీద 8 గంటలు ఉంటుంది, 4 గంటలు రాగి గ్లాస్తో మంచిలు తాగుతారు కదా, ఇంట్లో ఉన్నాయి కదా. మళ్ళీ మనం ఎవరిన కావాలితే మన వాళ్ళందరికీ గ్లాస్ ఎలా పట్టుకున్న అలవాటు మీకు చెప్పండి, గ్లాస్ని ఎలా పట్టుకుంటారు, ఒక 3 ఏళ్ళు అందులో ఎట్టి లింగ్ లింగ్ అని ఒకవేళ బయటెట్టి, ఎందుకంటే చెత్త అంతా లోపల ఉండాలి కదా. పోను ఒక్కేళ్ళని ఇలా పెట్టి పట్టుకుంటారా, ప్రతి ఒక్కరికి ఇలా పట్టుకోవడం అలవాటు, దైద్రపు అలవాటు. ఏం చేయమంటారు, ఎంత జాగ్రత్తలు చెప్పినా మంచి, నేనెప్పుడు ముంచాను చేయి తీసి ఇలా పట్టుకో, నేనెప్పుడు ముంచి నా చేతి ఉందా, నీళ్ళు ఇంకా చేతికే ఉంటాయి, ఆ చెయ్యాలంటే మళ్ళీ కింద పడతాయి నీళ్ళు. అయినా సరే మనం ఏమంటాం, నేనెప్పుడు ముంచాను దాంట్లో అంటాం. అబ్బొద్దు, మనం అబద్ధం ఆడాలని దేవుడు మనం శిక్షించాలి కదా, దేవుడు ఉద్దేశం మనం జాగ్రత్తగా ఉండాలనేది దేవుడు ఉద్దేశం. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఇప్పుడైనా మనం పాఠం చెప్పపోతే మనం దేశయాత్ర, లోకయాత్ర, భూలోకయాత్ర, ఆలోకయాత్ర, శరీరయాత్ర అన్నీ కూడా మనం ముగించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం పోద్దంటేనే అందరూ మాట వింటారు, అర్థమైందా మీకు, మంచిగా చెప్తే ఎవడెండు. ఇప్పుడు ఉండకపోతే కరోనా కరోనా అనగానే ఇంకంతే, ఇంకా కరోనా అనగానే ఇప్పుడు జనాలు అందరూ బెదిరిపోయి అలా జాగ్రత్త, అంత మర్యాద, అంత చక్కగా ఉంటున్నారంటే రోడ్డు మీద గొడవలు లేవు, అల్లర్లు లేవు, యాక్సిడెంట్లు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, అందరూ కరువులో ఉన్నారు, అయినా కానీ బయట చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకని, కరోనా, అమ్మో కరోనా, అమ్మో పెద్ద పూలు వస్తుందంటే ఎంత భయపడిపోతారో అంతకన్నా భయపడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఇదే, నా జనులు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా చక్కగా ఉండాలని దేవుడు కోరుకుంటే ఎవడు ఇష్టం వచ్చిన వాళ్ళు తిరుగుతున్నారు. ప్రపంచానికి ఒక పాఠం నేర్పిస్తుంది అన్నమాట ఈ కరోనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచానికి దేవుడెవరు, మన యేసయ్య. అతను ఏం చెప్తున్నాడంటే, నా మాట వినమన్నప్పుడు ఎవడెనలా. ఇప్పుడు ఆయన ఒక మహమ్మారిని పంపించేసరికి, ఒక మహమ్మారిని పంపిస్తేనే జనాలు అల్లాడిపోతున్నారు. ఆయన దగ్గరున్న మహమ్మారులు అందరూ కనుక వచ్చారనుకో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. ఎందుకయ్యా, ఒకసారి అలా ఇల్లత్తమయ్యా అంటే ఓకేనమ్మా అన్నారంటే చాలు, అంతే. ఆహాహా, దేశంలో జనాలు వాసన చూస్తే చచ్చిపోతారు అనమాట. ఇంకా వాసన పీతే చచ్చిపోతే ఇంకెవడ బతుకుతారు చెప్పండి, గాలి లేకుండా. దేవుని స్తోత్రం. అందుకనే మనము ఐక్యత కలిగి ప్రార్థన చేస్తూ, ఏక మనసు కలిగి, మనం నిర్భరం కలిగి, ధైర్యం కలిగి, నమ్మకంగా చక్కగా ఉన్న వాళ్ళకే ఈ బాధలు వస్తున్నాయి.
మరి లేకపోయిన వాళ్ళకి ఇంకెలా వస్తాయంటే మనం చెప్పలేం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాగి బిందులు ఏదైనా సరే చెప్పండి, ఎంతమంది మంచినీళ్ళు ఇస్తున్నారు ఎవరికైనా? నువ్వు ఎలా ఇస్తున్నావు చూడయ్యా, నువ్వు ఎలా ఇస్తావు మేము మంచినీళ్ళు మాడితే? మామూలుగా ఏ లోపల మంచు కదా, నువ్వు ఎలాగయ్యా? అబ్బో నువ్వు ఎలాగెత్తావమ్మా చెప్పు, ఎలా ఉంటే అలాగే చెప్పు. మళ్ళీ నన్ను ఎలా, ఓకే వెరీ గుడ్, నువ్వు ఎలా ఎత్తావమ్మా? అది ఏమ్మా నువ్వు ఎలా ఎత్తావమ్మా? దేవుని స్తోత్రం. కృప మంచిలో ఎలాగేవ్వాలి? కృపకైతే వాళ్ళన్నీకి బుధవారం సాయంత్రం లైట్గా కొంచెం జ్వరం వచ్చింది, గురువారం జ్వరం వచ్చింది, శుక్రవారం జ్వరం ఎక్కువైంది. గురువారం సాయంత్రం వాడు పక్కన పడుకుంటలేడు, చేయి తగిలిందండి వాళ్ళకి, మూడుసార్లు తాను చేశాడు. చూడండి, ఒక చేయి తగిలితే వాడికి జ్వరం ఉందని చెప్పేసి ఈడాడు పక్కన పడుకోవడం మానేసి ఈడు కింద పడుకొని వాడికి మొత్తం మూడుసార్లు తాను చేశాడు. రాత్రి పడుకున్నాడు పక్కన, కొద్ది అడంగా పడుకోరా నా దగ్గర రాకపోకరా అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆలోచన చూడండి, ఈ జాగ్రత్తలు తప్పని చెప్పట్లే, ఆ జాగ్రత్తలు మనిషికి అవసరం. చిన్న పిల్లోడే ఆ పిల్లోడు కల్లేని పిల్లోడు, మరి వాడికి ఉన్న జాగ్రత్తలు మనం పాడుతున్నాం ఏం చెప్పి అర్థం చేసుకోండి. రాగి పాత్రలు కానీ ఏ పాత్ర కూడా ఈ ఏళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. యోహాన్ చెప్పాడు, నువ్వు చెప్పావుగా ఎలాగెత్తారు మంచులు, రెండు ఏళ్ళతో పట్టుకొని మనం ఎంతవరకు మన ఏళ్ళు అందరూ తగలకుండా తీసి అలాగ ఇవ్వడానికి ప్రయత్నం. కొంచెం ఎల్తికి ఎత్తే నష్టం లేదు కదా, నిండా ఇచ్చేసి మీదని రొంపేసి అలా అవసరమా? పద్ధతులు నేర్చుకోండి. ఒకటి రాగి పాత్రలు జాగ్రత్తగా. నెక్స్ట్ అట్టపెట్టెల మీద ఎంతసేపు ఉంటుంది? 24 గంటలు. మీరు అసలు ఇది ఇదన్నీ మనం తయారు చేసుకున్నాం, అందుకే మీకు చెప్తున్నా. మామూలు అయితే చెప్పేవాళ్ళం కాదు ఇవన్నీ. దీనికోసం ఎంత ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గల కారణం ఏంటంటే ఇవన్నీ మనం ప్రార్థనతో జయించగలమని చెప్పడం కోసం అని చెప్పి మీకు నేను చెప్తున్నా. ఇది కనబడుతుంది అందరికీ. ఎన్ని గంటలు? 24 గంటలు ఉంటుందండి అట్ట మీద. అట్ట పెట్టే కదా, తర్వాత పట్టించుకొని మనము అలా అలా చేసి ఇలా తిరిగి ఇలా తిరిగి అలా తిరిగి అలా తిరిగి ఇలా తిరిగి మనం ఒక అరగంట పోయి నాలుగు మీద కానీ మూతి మీద కానీ కంట్లో కానీ ముక్కులో కానీ వేలెట్టామనుకో, ఏమవుతుంది అది? అట్టపెట్టి మీద ఎంతసేపు ఉంటుంది అది? ఒక్కరోజు ఉంటుంది. అందుకని అట్టపెట్టి మనం అసలు ముక్కులోని కంట్లోని చెవులోని వేలెట్టుకునే పని లేవు, మర్చిపోవాల్సింది. ఇంకా ఆ స్టేజ్ మనం దాటిపోయాం ముట్టుకునే, ఎందుకంటే అది చాలాసేపు ఉంటుంది. పాత్రల మీద ఉంటుంది, అలాగే అట్టపెట్టలు ఉంటుంది. నెక్స్ట్ చెక్క మీద 2 రోజులు ఉంటుంది. చెక్క మామూలు చెక్కే కదా అనుకుంటుంది, దాని మీద 2 రోజులు ఉంటుంది, 2 రోజులు ఉంటుందా? అందుకే మనం దీని మూలంగా మనం చేయాల్సింది ఏంటంటే అసలు ముక్కులో కానీ కంట్లో కానీ దేంట్లో కూడా చెయ్యి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే మన శరీర కందుల్లోంచి వెళ్ళడానికి దానికి దేవుడు అధికారం ఇవ్వాల. మన శరీరానికి చాలా విలువ ఉంది. అందుకే దేవుడు మనం నిర్లక్ష్యం చేసి దేవుడికి వ్యతిరేక దేవుడి మాట వినకుండా ప్రభుత్వం మాట వినకుండా మనం ఉన్నప్పుడే ఇది మనం సోకితే తప్ప దానిగా మనకి మనలోకి రావడానికి దానికి అధికారం లేదు. మనమే ముక్కులో వేయలెట్టో చెవులో వేయలెట్టో కంట్లో వేయలెట్టో దాన్ని మనలోనికి తెచ్చుకోవాలి తప్ప అది దాన్ని మనము రావడానికి మాస్క్ ఉంది. మాస్క్ అన్నీ మనకి సెక్యూరిటీ ఉంది, రావడానికి లేదు. దానికి శరీరంలోకి వెళ్ళే శక్తి లేదు. అది వెళ్తే మనం నోట్లోంచో ముక్కులోంచో కంట్లోంచో వెళ్ళాలి తప్ప అది వేరే మార్గంలో వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకని దాని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 రోజులు చెక్క మీద ఉంటుందంటే మళ్ళీ చెక్క మీద చేసుకొని ఇలా కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ మనం ఏదో అనుకోని అలా అనుకోని గంట ఆగిన తర్వాత మళ్ళీ అనుకుంటే కనుక అది మళ్ళీ వచ్చే ప్రమాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అలర్ట్గా ఉండాలో, క్రైస్తవులు కాదు భూప్రపంచం మీద ఉన్న సర్వజనులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చిందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇక చూడండి, వస్త్రాల మీద 2 రోజులు ఉంటుందంట. ఈరోజు వస్త్రాలు వేసుకున్నాం కదా అని వచ్చేసి మళ్ళీ దాన్ని దాచుకొని నేను కూడా మార్చుకోవాలి. నేను 2 రోజులు ఉంచుకుంటాను బట్టలు, ఇవాళ ఇప్పుడు వేసుకున్నాను కదా, మళ్ళీ ఏమంటే ఉతకను దాచి పెట్టుకుంటాను, రేపు వేసుకుంటాను. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వారం రోజులు 10 రోజులు అట్లా ఉంచుకోకూడదు. వచ్చిన బయటలు బయటికి వెళ్ళి వచ్చామంటే బట్టలు మనం ఏం చేయాలి అట్లని ఏమంటే ఒక సర్ఫ్ డబ్బా పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో ఎప్పుడు సర్ఫ్ వేసి దాంట్లో పెట్టుకొని బయట నుంచి వచ్చినవన్నీ కూడా మనము దాంట్లో పాడేసుకునే ఉండే శక్తి ఉంటేనే బయటికి వెళ్ళాలి. అంతేగాని 3 రోజులు వేసిన సొక్క ఇవాళ కూడా వేసుకున్నానంటే దాని మీద ఎవడు దగ్గినా ఎవడు తుమ్మినా ఎవడు గాలి సోకినా అది ఏమవుద్దంటే మనకు అంటుకోపోవచ్చు. తర్వాత ఏమవుద్దంటే అది మన పిల్లలకు కానీ మన ఇరుగు పొరుగు కానీ అంటుకునే ప్రమాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని బయటికి వెళ్ళి వస్తే వ్యాపారానికి వెళ్ళి వస్తే ఆ బట్టలు తీసి పక్కన పెట్టేసి లింగియో వేరే వేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు బట్టలు ఉతుక్కోవాలి. పిల్లలు ఉన్న వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కూడా తీసేశారు, ఎందుకంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు జనాలని.
అందుకని లాక్డౌన్ తీస్తారు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన జాగ్రత్తలు మనమే పాటించాలి తప్ప మనకెవరో ఏదో చేస్తారని మనం చేసేదేం లేదు. ఎప్పటికప్పుడు మనమే మాస్క్ కానీ మన బట్టలు కానీ మన నీళ్ళు తాగడం కానీ మన ప్లేట్లు కానీ మన ప్లేట్లు ఇప్పుడు రాత్రికి అడిగాను కదా రాత్రితోమైన కదా అని చెప్పేస్తే అందులో తినేస్తే కుదరదు. దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని శుభ్రం తుడుచుకొని తినాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్టీల్ ప్లేట్ల మీద కూడా ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు ఉంటుంది. హల్లెలూయా. తర్వాత వస్త్రాల మీద 2 రోజులు ఉంటుంది. తర్వాత ఇంకే దేని మీద? స్టీల్ సామాన్ల మీద ఎన్ని రోజులు ఉంటుంది? 2+3 రోజులు ఉంటుంది. అంటే స్టీల్ సామాన్లు ఏమంటారు మీరు? రాత్రి తుమ్మి ఆరబెట్టాను అంటారు. ఎవడో తుమ్మేడు వెళ్ళాడు, లేదా గాలికి వచ్చి దాని మీద ఉంది. అమ్మ మహమ్మారి వెయిటింగ్ అనమాట. వీడు ఎప్పుడు భోజనం చేస్తాడా, ఈ నోట్లోకి ఎప్పుడు వెళ్ళిపోతాను. అది వెళ్ళడం మొదలు పెడితే అది ఉన్నది కొంచెమైనా కానీ ముందు కంటం పీకను పట్టుకుంటుంది. అది మానవుడు ఎక్కడ, మానవుడికి ఎక్కడ జీవం ఉంటుంది? కంటం పీక, నెక్స్ట్ ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు ఆగిపోతే చచ్చిపోతాడు, కంటం పీక పిసుకెత్తే చచ్చిపోతాడు. ఇది ఇక్కడే ఉండదు. కానీ ఊపిరితిత్తులు కంటం పీక లోపలికి వెళ్దు, లోపలికి వెళ్ళిపోతే అది బతకదు. కానీ లోపలికి వెళ్దు, అది అతుక్కుపోద్ది అన్నమాట. గొంతులోంచో ముక్కులోంచో నోట్లోంచో ఎక్కడో వెళ్ళడమే ఆలస్యం. అది ఎక్కడికి వచ్చింది? కంటం పీక దగ్గరికి వచ్చి దగ్గు, తర్వాత గొంతుకు నొప్పి ఇలాంటివన్నీ వచ్చి అక్కడ ఉండి తర్వాత జాగా బలం పొందుకొని అప్పుడు ఊపిరితిత్తులకు వెళ్తుంది. 40 రోజులు పడుతుంది అంట దీని కార్యక్రమం అంతా పూర్తయ్యేసరికి. అందుకని ఎంత జాగ్రత్తగా ఉండాల్సింది. తర్వాత ప్లాస్టిక్ సామాన్ల మీద, ప్లాస్టిక్ సామాన్లు మనం ఎక్కువ వాడే సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు. దాని మీద ఎన్ని రోజులు ఉంటుందంట? 3 రోజులు. ప్లాస్టిక్ సామాన్లు పొద్దునే గతమేను, రాత్రిగా తోమని, నిన్నగా తోమని, మొన్నగా తోమని అంటే కనుక అది 3 రోజులు ఉంటుంది దాని మీద. నెక్స్ట్ తర్వాత గాజు వస్తువుల మీద 4 రోజులు ఉంటుందంట. గాజు గ్లాసులు టీ తాగుతున్నారా? 4 రోజులు ఉంటుందంట. నాకు కృపకు డబ్బులు ఉంటే భయం వేస్తుంది, కానీ డబ్బులు ఇవ్వడానికి. ఎందుకంటే డబ్బులు జేబులో పెట్టుకుంటే భయం వేస్తుంది. కరోనా డబ్బుల మీద 4 రోజులు ఉంటుందంట. అంటే మామూలు పేపర్ వేరు, ఈ పేపర్ వేరు. హల్లెలూయా. 4 రోజుల వరకు కూడా అది ఎలా ఉంటుందంట? అది అలా బ్రతికే ఉంటుంది. మనం ఏమనుకుంటాం? వీళ్ళు డబ్బులు తీసి వాళ్ళకి, వాళ్ళ డబ్బులు తీసి వీళ్ళకి, డబ్బులు గబగబా లెక్కెట్టి నోట్లో వేలు పెట్టుకొని గబగబా లెక్కెట్టి గబగబా ఎలా చేసి ఎలా చేసి వాళ్ళని దాన్ని మనం ఏం చేస్తున్నాము? ఏదో సమయంలో నోట్లో పెట్టుకుంటున్నాం. కంపల్సరిగా డబ్బుల మీద కరోనా 100% ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే అన్ని చేతులు మారొచ్చేది ఎవరు? డబ్బు. అది పెద్ద మహమ్మారి అయితే ఇది చిన్న మహమ్మారి. ప్రతి దానికి మనకేం పని? డబ్బులతో పని. అంతే తప్ప డబ్బుల్ని ఎప్పుడు కూడా మనము పట్టుకున్నప్పుడు శానిటైజర్ రాసుకోవాలి, డబ్బులు తీసినప్పుడు కూడా శానిటైజర్ రాసుకోవాలి. అందుకే డబ్బుల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అసలైంది ఏంటంటే మాస్క్. మాస్క్ మీద ఎన్నాలంటది? మాస్క్ మీద చాలా సింపుల్గా అనమాట, మనిషి హృదయాల్లోకి మనిషి శోధించడానికి ఏంటంటే ముందు మాస్క్. మాస్క్ పెట్టుకున్నవాడు ఏమనుకుంటాడు? నాకు కరోనా రాకూడదు అని మాస్క్ పెట్టుకుంటాడు. మర్చిపోయి కనుక వాడు తిరగేసి పెట్టుకుంటే పాపం చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు వరకు నేను ఇలా పెట్టున్నాను కాదు, ఇప్పుడు తిరగేసి పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దాదాపు 25% మంది ఉంటారు. ఎందుకంటే జ్ఞానం లేని ప్రజలు ఎక్కువ కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాస్క్కి మనం పొద్దున పెట్టుకొని తర్వాత మళ్ళీ దాన్ని ఇలా పెట్టుకుని ఒక పక్కన పెట్టేసి ఒక 6 రోజుల తర్వాత వేసుకుందాం కదా అనుకుంటే అదంట 1 వారం రోజులు ఉంటుంది దాని మీద. అంటే వాడు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వాడిని పట్టుకోవడానికి వీలు కలుగుద్దని చెప్పి అది అక్కడ వెయిటింగ్ చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే మాస్క్ని కూడా మనం బయటికి వెళ్ళి వచ్చినామంటే దాంట్లో మనం బకెట్లు ఏం చేయాలి? బకెట్లు పాడేయాలి. బట్టలు, మాస్క్లు ఏమైతే ఉన్నాయో మన దగ్గర కచ్చీపు ఏమైతే ఉన్నాయో అన్నీ అందులో పాడేసి మనం బయటికి వెళ్ళినప్పుడు తగు వస్త్రాలు, తగు బ్యాగు ఏదైతే ఉందో కొంచెం వరకు తీసుకుని వెళ్ళి వచ్చినామంటే మళ్ళీ దాన్ని బాగా సర్పులో వేసి నానబెట్టేసి 2 గంటల నుంచి తర్వాత ఉప్పు నుంచుకొని ఆరబెట్టుకొని మళ్ళీ రేపు వెళ్ళినప్పటికీ ఈ బట్టలు మళ్ళీ నానబెట్టి మళ్ళీ ఆ బట్టలు వేసుకునేలాగా ఉండాలి. తప్ప వేసుకునే 3-4 రోజులు వేసుకుంటే ఇప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు మనలో ఎవరికి ఉందో తెలియదు. అది 40 రోజులు కావాలి దాని బలం. 40 రోజుల తర్వాత అది ఎవరిని వదలంటుంది? అది ఏమంటుంది? నేను ఎవరిని వదలనంటుంది. ఎవరైతే ఇంకా తిరుగుతారో వాళ్ళ మీద ఇంకా నాకు కందిష్ట ఎక్కువ ఉందని చెప్తుంది అది. అందుకని మనం ఏం చేయాలంటే దాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమని చెప్పండి నేను చూడు, ఇదిగో ఇందాక మీకు చెప్పాను కదా 92 డిగ్రీలు. మళ్ళీ ఒకసారి ఎక్కడమ్మా, ఇదిగో చనిపోవాలంటే 92 డిగ్రీలు వేడి కావాలంట. ఎంత కావాలంట? 92 డిగ్రీలు అంటే నువ్వు తాగేటి 70-80 కన్నా ఎక్కువ ఉండదు. పొయ్యి మీద ఉండే ఆహారాన్ని చూస్తే 100 ఉంది.
ఇది అన్నం తెప్పల పొయ్యి మీద ఉడుకుతున్నప్పుడు అన్నం పెట్టి చూస్తే దానికి మన మన థర్మామీటర్ పెట్టి చూస్తే 100 101 ఉంది. అంటే అది ఎంతవరకు బతుకుంటుంది? 92 వరకు కూడా అది బ్రతికే ఉంటుంది. అంటే నువ్వు సామాన్యం ప్లాస్క్ కొట్టి తాగితే నీకు దాంట్లో కూడా ఆ గ్లాస్ కానీ ఆ గాజు గ్లాస్ మీద ఎంత చెప్పి ఉంటుంది? 3-4 రోజులు ఉంటుంది. ఆ గాజు గ్లాస్ కానీ కాగితం పేపర్ కానీ ఏదైనా సరే అదేమో ఉంది, ఏదో రకంగా గాలికో దేనికో దానికి వచ్చి అది మిమ్మల్ని అంటుకునే ఒక ప్రమాదం ఉంది. అందుకనే అది దాని నుంచి కూడా మనము టీ తాగడం మానేయాలి బయటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఐస్ క్రీమ్, ఫ్రిడ్జ్ మరియు ఐస్ క్రీమ్. అయితే అందులో మరణం లేదన్నమాట. దానికి ఫ్రిడ్జ్లో వస్తువులు తింటున్నారు కదా. కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఏసీలు వాడొద్దని చెప్పింది. ఏం చెప్పింది హల్లే చెప్పు సారి. హల్లెలూయా, ఏ తేడా జరిగినట్టుంది. హల్లెలూయా. చూడండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రాత్రి రేపు ఇవాళ తినడం అలాంటివన్నీ కూడా ఇంకా మనం కట్ చేయాలి. 20 సంవత్సరం ఉంటుందంట దాంట్లోని. అంటే నీ ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఉందో లేదో మనం చెప్పలేం, కానీ 20 సంవత్సరాలు ఆగుద్దంట ఫ్రిడ్జ్లో. అంటే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా అది ఎంతకాలం అన్నా సరే ఇంకా అలాగే ఉంటుంది అనమాట. అందుకని ఫ్రిడ్జ్లు కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఏం చెప్పిందంటే ఆఫీసులు ఆటలో కూడా ఏసీ వాడొద్దని చెప్పింది. కొంతమంది తెలియ కొంతమంది ఎవరో రారని చెప్పి వాడేసుకుంటున్నారు, కానీ ఆఫీసులకి అయితే ఇప్పుడు ఏసీలు వాడడానికి లేదు. ఎందుకంటే ఏసీలు వాడే వాళ్ళ దగ్గర అది పుష్కలంగా అభివృద్ధి చెంది చక్కగా ఉంటుందన్నమాట, నివాసం ఉంటుందన్నమాట. అందుకని దాని దగ్గర కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అయిపోయినాయా? ఇప్పుడు కరోనా గురించి ఇంత జాగ్రత్తగా తెలుసుకున్నారు కదా, ఎవరికైనా భయం అనిపిస్తుందా ఎలా బతకగలమని? అనిపించట్లేదా? ఏదైనా సరే జయించేతవా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇగో చూసారుగా, టీవీ డిస్ప్లేలు, కార్ అద్దాలు, పగిలే వస్తువులు అన్నింటిలో కూడా 4-5 రోజులు ఉంటుంది. ఇంకా కింద చెప్పడానికి మా టైం ఇంకా. దేవుని స్తోత్రం, ఆల్రెడీ మీకు ఆల్రెడీ కొన్ని తెలిసినవి. మీరు అన్నిటి నుంచి విజయం కావాలంటే మీకు మెలకు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మత్తు గుణవాన్ చేతిలో ముళ్ళు గుచ్చినట్టు ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మత్తు గుణవాన్ చేతిలో ముళ్ళు గుచ్చినట్టు ఉందంట. ఏంటి సామెతలు? వాక్యం అంట మత్తు గుణవాన్ చేతిలో ముళ్ళు గుచ్చినట్టు ఉందంట. వాక్యాన్ని కానీ అలాగే గద్దెం మాటలు కానీ నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా.